హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా అండ్ లిటిల్ ఛామ్స్ ఈ రోజు రెసిపీ వాకాయ చికెన్ వాకాయతో ఎక్కువగా వాకాయ పప్పు ఇంకా పచ్చళ్ళు తయారు చేస్తారు కదా ఈరోజు వెరైటీగా వాకాయ చికెన్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం వాకాయలు హెల్త్కి చాలా మంచివండి ముఖ్యంగా ఇందులో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఎనిమియాతో సఫర్ అయ్యే వాళ్ళకైతే ఇది చాలా మంచి ఫుడ్ అనమాట అంతేకాకుండా ఇందులో విటమిన్ సి కూడా చాలా ఎక్కువ ఉంటుందండి సో ఇంకా రెసిపీ చూసేద్దామా ఇంకా రెసిపీలోకి వెళ్లే ముందు అయితే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకన్ని రింగ్ చేయడం మర్చిపోకండి ముందుగా ఈ వాయల్ని బాగా కడిగేసి మధ్యలోకి కట్ చేసుకుని సెంటర్లో ఉన్న సీడ్ని రిమూవ్ చేసేసి ఈ రకంగా పక్కన పెట్టేసుకోవాలి ఇవి కొంచెం టైం పడతాయండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుని ఫ్రై చేసేసుకోండి ఇందులోకి నాలుగు పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి వేసుకోండి ఒకసారి కలుపుకుని రెండు రెమ్మల కరివేపాకు వేసి అన్నీ ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులోకి పావు కేజీ బాగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేసుకుని ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి ఇందులోకి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా ఒక స్పూన్ వేయించిన ధనియాల పొడిని వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు ఇంకా హాఫ్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి అన్నీ కలిపేసుకోవాలి త్రీ మినిట్స్ పాటు మూత పెట్టి ఇవన్నీ మగ్గనివ్వాలి తర్వాత మూత తీసేసి చికెన్ ఎంత వేసామో అన్నే వాక్కాయలు కూడా వేయాలండి వలిచి పెట్టుకున్న వాకాయలు పావు కేజీ వేసేసుకుని దీంట్లో హాఫ్ స్పూన్ మసాలా పొడి హాఫ్ స్పూన్ కారం వేసేసి ఒక అర గ్లాస్ దాకా నీళ్లు వేసేసుకుని ఒకసారి అన్నీ మిక్స్ చేసేసుకుని మళ్ళీ మూత పెట్టి అన్నీ ఉడికేదాకా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ రకంగా చేసుకున్న తర్వాత చూసారా వాకాయలు పూర్తిగా మెత్తబడిపోయినాయి అండి చికెన్ కూడా పూర్తిగా ఉడికిపోయింది ఇంకా మూత తీసేసి లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర జల్లేసుకుని ఇంకా ఒక మినిట్ పాటు కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు ఈ కర్రీని చాలా ఈజీగా సూపర్ టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు అండి ఈ కర్రీని వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారంగా ఎంతో రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోటి ఈ వీడియోని షేర్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం